కేసీఆర్ నోరు విప్పితే అబద్ధాలే, పొట్ట నిండా అవినీతి అహంకారమే. ఆ అవినీతిని బట్టబయలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ క్యాములను వెలికిదీసి బీజేపీ నిలదీస్తోంది. కేసీఆర్ అహంకారాన్ని దించి ప్రజలకు న్యాయం చేయటమే లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ముందుకు కదులుతోంది. కేసీఆర్ చేస్తున్న మోసాలు అన్యాయాలకు చెక్ పెట్టాలి అంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే రావాలని జనాలు కూడా విశ్వసిస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలెప్పుడొస్తాయో తెలీదు, పట్టాలిప్పిస్తామని చెప్పి పోడు రైతులకు బేడీలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు, అగ్రకులస్తులకు పదవులు, బీసీలు దళితులకు మొండి చేయి. ఇలా ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, అన్ని వర్గాల వారికి అన్యాయమే జరుగుతోంది. రాష్ట్రంలో అవినీతి వలయతాండవం చేస్తోంది. కేసీఆర్ అవినీతికి అహంకారానికి చెక్ పెట్టాలి అంటే అదొక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. కేసీఆర్ అవినీతి చిట్టా బయటపెట్టేది బీజేపీ మాత్రమే. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని. కానీ ఈ రాష్ట్రంలో బాగుపడిందెవరంటే ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుణ్ణి చేస్తానని కేసీఆర్ మాటిచ్చారు. కానీ ఇప్పటి వరకు దళితులకు ముఖ్యమంత్రి పదవి కాదు గదా, కనీసం వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమిస్తామన్న కేసీఆర్ 9.5 ఏళ్లలో ఒక్క దళితుడికి గుంట భూమి కూడా ఇవ్వలేదు. 17 లక్షలకు పైగా ఉన్న దళితులకు కేసీఆర్ ద్రోహం చేశారే తప్ప అనాపైసా లాభం చేకూర్చలేదు. ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 2021లో రాష్ట్రంలో 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విశ్వాస్ కమిటీ చెప్పింది. చివరికి 2022లో 90,000 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ అందులోనూ అవినీతే. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు కేసీఆర్. నిరుద్యోగులను ఆకర్షించేందుకు 2018 ఎన్నికల సమయంలో 3,016 రూపాయల భృతిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఆ మాటే మర్చిపోయారు. 2023 ఎన్నికల్లో అయితే నిరుద్యోగుల ఊసే లేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ సర్కారుకు పట్టింపే లేదు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ వారికి ద్రోహం చేస్తున్నారు కేసీఆర్. అదే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకిచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ వస్తోంది. సంవత్సరంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాది 6 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. మిగిలిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఒక్క స్కామ్ జరగలేదు, ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అవ్వలేదు. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎక్కడ చూసినా స్కామ్లు, పేపర్ లీకులు. అందుకే తెలంగాణలో నిరుద్యోగులంతా బీజేపీ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఇక రైతులను పొట్టన పెట్టుకుంటున్నారు కేసీఆర్. తెలంగాణలో రైతు రాజ్యం తీసుకొస్తామని మాటలు చెప్పారు. కానీ వారి ఉసురు తీస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అటు చేసిన అప్పులు పెరిగిపోయి పచ్చని పొలంలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు రైతన్నలు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో 7,800 మంది రైతులు ప్రాణాలు వదిలారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గులాబీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లోనే రైతులు కరెంటు కోసం ధర్నాలు చేస్తున్నారు. 3 రైతులకు పట్టాలిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. పైగా ప్రశ్నించిన 4 రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను గాలికి వదిలేశారు కేసీఆర్. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తే హ్యాపీగా బతకొచ్చని అనుకునేవారు. కానీ కేసీఆర్ సర్కార్ వచ్చాక ఆ తీరే మారిపోయింది. టైంకు జీతాలు రాక ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు రోడ్డెక్కితే కేసీఆర్ అరెస్టులు చేయించాడే తప్ప వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. చేనేత కార్మికులకు భద్రతా నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా వారికి వారి కోసం కేటాయించలేదు.
యాదవులకు గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయి. గొల్ల కుర్మల నుంచి డబ్బులు కట్టించుకుని ఇప్పటి వరకు గొర్రెలను పంపిణీ చేయలేదు. పదవులు ప్రాధాన్యత విషయంలో కూడా బీసీలకు కేసీఆర్ సర్కార్ అన్యాయమే చేస్తోంది. ఎన్నికల వేళ బీసీలను వాడుకుని ఆ తర్వాత మొండి చేయి చూపిస్తోంది. అదే మోదీ సర్కార్ తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఈ ప్రకటన చేసే ధైర్యం చేయలేకపోయాయి. ఒక్క బీజేపీ తప్ప. ఇలా అన్ని వర్గాల వారికి కేసీఆర్ సర్కార్ అన్యాయమే చేస్తోంది. అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం. అందుకే తెలంగాణ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు, బీజేపీ ప్రభుత్వం వస్తేనే బతుకులు బాగుపడతాయని రైతులు, బీజేపీ సర్కారు వస్తేనే తమ సమస్యలు తీరతాయని ఉద్యోగులు, బీజేపీ ప్రభుత్వం వస్తేనే తమ సమస్యలు తమ ఆశలు నెరవేరుతాయని, తమకు పదవులు దక్కుతాయని బీసీలు ఎదురుచూస్తున్నారు. కాషాయపు పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గులాబీ పార్టీకి బుద్ధి చెప్పి రాష్ట్రంలో కాషాయపు జెండా ఎగురవేస్తామనే మాట జనాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.